हाय फ्रेंड्स वेलकम टू विवीएल फॉर्म्स वीडियो नेनु चूपिंचबोयेदंटे प्रत्येकमैनटुवंटि मेडिसिन ओकटि तयारु चेयडं जरिगिंदि मेमु कोळ्ळ कोसं అది ఇప్పుడు నేను ఈ కోళ్ళకి కోడి పిల్లలకి వేయడం అనేది నేను చేస్తున్నాను. చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే ఈ మెడిసిన్కు ఉన్న ప్రత్యేకత వైరస్లు అనేవి రాకోకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండే విధంగా తయారు చేయడం అనేది జరిగింది మెడిసిన్. ఈ మెడిసిన్తో పాటు ఇంకొక 4 రకాలు కూడా మెడిసిన్స్ తయారు చేశాను. ఈ మెడిసిన్స్ టోటల్గా 5 రకాలు. 5 రకాలలో మొదటి రకం వచ్చి వైరస్లు అనేవి కానీ ఎటువంటి సైడ్ డిజీజెస్ రాకోకుండా కాలపరిమితి ప్రకారంగా అనేక రకాల వైరస్లు అనేవి, వైరస్లు కావచ్చు, ఫీవర్స్ కావచ్చు, వేరే వేరే వ్యాధులు కావచ్చు, రావడం అనేది జరుగుతూ ఉంటుంది కోళ్ళకి. వాటికి అటువంటి వైరస్లు కానీ ఎటువంటి సమస్యలు రాకోకుండా ఉండే విధంగా మెడిసిన్ అనేది తయారు చేశాను నేను. ఇది మొదటి ఘట్టం. రెండవది వచ్చేటప్పటికి ఒకవేళ వైరస్ అనేది వస్తే అది తగ్గించడం కోసం మరొక మెడిసిన్ తయారు చేయడం జరిగింది. అది వచ్చేటప్పటికి ఆర్గన్ ఫ్రెషర్ అని దానికి పేరు కూడా పెట్టడం జరిగింది. మూడవది జ్వరం. కాలపరిమితి ప్రకారంగా జ్వరాలు వస్తూ ఉంటాయి. ఆ జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గేదానికి కూడా మెడిసిన్ చేయడం జరిగింది. నాలుగవది గురక అనేటువంటి ఒక సమస్య కూడా వస్తూ ఉంటుంది. అటువంటి సమస్య కూడా తగ్గించేందుకు ఒక రకమైనటువంటి మెడిసిన్ తయారు చేశాను. ఐదవది వచ్చేటప్పటికి వాతం. కాళ్ళు పట్లు పట్టేసి కోడి కాళ్ళు పడిపోవడం అనేది ఇటువంటి జరుగుతూ ఉంటాయి. దానికి కూడా మెడిసిన్ తయారు చేయడం జరిగింది. ఇలాగా 5 రకాల మెడిసిన్స్ తయారు చేశాను. ఐదవది ఇంకోటి ఉంది చెప్పలేదు. ఐదవది ఏంటంటే చికెన్ పాక్స్ అంటాము. అది వచ్చేటప్పటికి మామూలుగా తెలుగులో అయితే పొంగు జుమ్మింది అని అంటారు, ఇంగ్లీష్లో చికెన్ పాక్స్ అని అంటారు. అది ముఖం మీద బబుల్స్ రావడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి వైరసే. అది కూడా దానికి కూడా మెడిసిన్ తయారు చేయడం జరిగింది. ఆ మెడిసిన్ వచ్చేటప్పటికి ఆయింట్మెంట్ రూపంగా ఉంటుంది అండ్ స్టమక్లో కూడా ఒక రకంగా వేయాలి అండ్ ఫేస్కి కానీ బాడీకి కానీ ఎక్కడైతే చికెన్ పాక్స్ ఉంటాయో అక్కడ ఆయింట్మెంట్ రాయడం వల్ల అది కూడా తగ్గడం జరిగే విధంగా ఒక మెడిసిన్ తయారు చేయడం జరిగింది. ఓవరాల్గా 5 రకాల మెడిసిన్స్ తయారు చేయడం జరిగింది. ఈ మొదటి ఘట్టంలో తయారు చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ గుడ్డులోంచి బయటకు వచ్చిన తర్వాత పిల్ల 5వ రోజు నుంచి ఆ మెడిసిన్ ఇవ్వచ్చు అన్నమాట. ఆ మెడిసిన్ ఆ పిల్లకాయ నుంచి ఇంకా ఎంత పెద్ద కోడికైనా ఎన్ని నెలల కోడికైనా సరే ఇవ్వచ్చు. దానివల్ల ఎటువంటి వైరస్లు కానీ ఇటువంటి సమస్యలు అయితే రావు. అది మెయిన్. తర్వాత వచ్చేటప్పటికి మిగతా అని ఆల్రెడీ చెప్పాను కదా, ఆ విధంగా టోటల్గా 5 రకాలు తయారు చేయడం జరిగింది. ఇది బయట ఎవరికో ఇవ్వాలన్న ఉద్దేశంతోనూ లేకపోతే ఇంకేదో అనుకొని అయితే మేము చేయలేదు. మేము చేసిందల్లా మా ఫామ్ నిమిత్తంగా అనుకొని చేసాము. ఇది మన కోళ్ళు పెంచడం అనేది 25 సంవత్సరాలుగా మేము కోళ్ళు పెంచడం అనేది జరుగుతూ ఉంది. కోళ్ళు పెంపకం అనేది చాలా ఇష్టం నాకు. అయితే ఈ మెడిసిన్స్ తయారు చేయడం అనే విషయం వచ్చేటప్పటికి నేను ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయుర్వేద మెడిసిన్స్ అనేవి ఇవన్నీ కూడా నేను తయారు చేసి హ్యూమన్స్కి ఇస్తూ ఉండేవాడిని. ఈ మెడిసిన్స్ తయారు చేసి ఇవ్వడం వల్ల పబ్లిక్కి చాలామందికి ఇచ్చాను, చాలా రకాలుగా హెల్ప్ చేశాను. ఎక్కడ కూడా మనం ఆదాయ రూపంగా ఇప్పుడు ఆలోచించలేదు. అయితే పబ్లిక్కి వాళ్ళ డబ్బు కట్టి తీసుకున్న దానికి విలువ ఎక్కువ, ఊరికి చేసేదానికి విలువ ఉండదు. అలాగని చెప్పి వాళ్ళకి కృతజ్ఞత అనేది కూడా నాకు ఎక్కడ కనపడలేదు. కాలక్రమేణా నేను కూడా విసిగిపోయాను. కాబట్టి హ్యూమన్స్కి మెడిసిన్ ఇచ్చే విధానం అనేది నాకు పూర్తిగా కాలక్రమేణా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది. అది పూర్తిగా ఆపేయడం అనేది జరిగింది. చాలా రోజులు చాలా సంవత్సరాలుగా చేశాను, చాలామందికి ఇచ్చాను, ఎవరికి కృతజ్ఞత అనేది చూపించినట్టు నాకు ఇక్కడ కూడా అనిపించలేదు. ఎవరికి ఇప్పుడు మెడిసిన్ అనేది
బయట ఇప్పుడు హలోపతిలో వాడిన మెడిసిన్స్ అనేక రకాల సమస్యలకి మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడిన తగ్గలేదన్నటువంటి సమస్యలకి నేను మెడిసిన్స్ కనుక్కొని ఇవ్వడం అనేది, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా చేశాను. కానీ పేరు రా పేరు కోసం పేరు రావాలి, మంచి కీర్తి ప్రతిష్టలు రావాలన్న ఉద్దేశంతోనే చాలా చాలా ప్రయత్నం చేశాను, కష్టపడ్డాను. కానీ నాకు అక్కడ వాళ్ళకి ఎంత యూజ్ అయినా సరే మనకి సపోర్టర్గా అయితే ఎవరు నిలబడలేదు. ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకున్నారు. అందుకనేసి నాకు చిరాకు వచ్చి నేను ఆ ఘట్టం నుంచి దూరంగా వచ్చేసాను. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫార్మింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చాలా ఉన్నత స్థానంలోకి వచ్చింది. ఈ ఉన్నత స్థానంలో ఉన్న ఫార్మింగ్కి సమస్య ఏంటంటే అనేక రకాల వ్యాధులు. ఈ వ్యాధుల వల్ల కోళ్ళకి జబ్బులు వచ్చి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో చాలామంది పెట్టుబడులు హెవీ హెవీగా పెడుతూ ఉంటారు. పెట్టుబడులు పెట్టి నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. నేను కూడా గత కాలంలో పెంచినప్పుడు చాలాసార్లు చూశాను. అయితే నేను ఎప్పుడు కూడా ఆలోచనకి అయితే రాలేదు, వీటి చెయ్యాలి, వీటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫార్మింగ్ చాలా బాగుంది, మనం కూడా ఫార్మింగ్ చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో వీటికి కూడా మెడిసిన్ అనేది కనుక్కోవడం జరిగింది. గత సంవత్సరం కనుక్కొని ఆ మెడిసిన్ని అనేక రకాలుగా కోళ్ళకి ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది అని డిక్లేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుందని, అనేక రకాల ప్రయత్నాల్లో ఇది ఫలించింది అని నేను అనుకుని డిక్లేర్ చేసుకొని చాలా కోళ్ళకి, వైరస్ వచ్చిన కోళ్ళకి ట్రీట్మెంట్లు చేశాను. అనేక రకాల సమస్యలు ఉన్న కోళ్ళకి ట్రీట్మెంట్లు చేశాను. పర్ఫెక్ట్ సక్సెస్ అయింది అనుకున్న తర్వాత ఫార్మింగ్ని నేను కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. ఈ సంవత్సరం చలికాలం వచ్చేటప్పటికి చాలా ఫార్మ్స్లో వైరస్లు అనేది రావడం పోవడం అనేది, కోళ్ళు పోవడం అనేది నేను చూశాను. అయితే నేను మెడిసిన్ చేస్తున్నాను, మన కోళ్ళకి ఇస్తున్నాన్న సంగతి ఫార్మ్స్ వాళ్ళకి తెలిసి మనని మెడిసిన్ ఇవ్వమని కూడా అడగడం జరిగింది. అయితే నేను ఇష్టపడలేదు ఇవ్వడానికి. కారణం ఏంటంటే ఇంకా మనమే ఫామ్ ఇంప్రూవ్ చేసుకుని దాని మీద ఏమీ ముందుకి పూర్తిగా స్థానానికి అయితే చేరుకోలేదు. అలాంటప్పుడు మన ఫామ్ నిమిత్తంగా చేసుకున్నాం కదా, మనం ఇంప్రూవ్ అవ్వాలి కదా అన్న ఉద్దేశంతోనే నేను బయటికి మెడిసిన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఫామ్ ఇంప్రూవ్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ మెడిసిన్ని పబ్లిక్లోకి తీసుకొస్తున్నాను నేను. ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటాయంటే తీసుకునే ఫుడ్ కూడా చాలా మంచి హెవీ గ్రోత్లో తీసుకుంటాయి, గ్రోత్ రావడం కూడా అంత బాగా గ్రోత్ వస్తాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి, ఎటువంటి డిసీజులు రావు అనేది మనం చూడడం కూడా జరిగింది. ఇంకా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయగలుగుతాననేది నమ్మకం నాకు వచ్చిన తర్వాతే, నేను నిర్ధారణ చేసుకున్న తర్వాతే పబ్లిక్లోకి మెడిసిన్ అనేది నేను చూపిస్తున్నాను. అది ఇప్పటికీ కూడా వేరే ఒకరికి ఇవ్వాలన్న ఉద్దేశంతో కాదండి. ఫామ్లో మన దగ్గర మంచి చిక్స్ దొరుకుతాయి, అంటే మంచి ఆరోగ్యమైనటువంటి పిల్లలు దొరుకుతాయి, కోళ్ళు దొరుకుతాయి అనేది తెలియజేయడమే నా ఉద్దేశం. కాబట్టి ఒకవేళ మీకు కోడి పిల్లలు కావాలనుకున్నట్టయితే మనని అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినట్టే మీకు కోడి పిల్లలు మంచి జాతి కోళ్ళు, మెట్టబాటం ఉన్నాయి, రిచ్ బాటం ఉన్నాయి, డబుల్ బాడీకి సంబంధించినవన్నీ కూడా పెద్ద పెద్ద ఫామ్స్లో అడిగి తీసుకుని వాటితో బ్రీడింగ్ చేసి పిల్లలు దింపడం అనేది జరుగుతుంది. మనకున్న అనుభవం, అంటే నాకున్నటువంటి అనుభవం, ఏ కోడికి ఏ రంగుకి ఏ రంగు కలిపితే ఎటువంటి కలర్స్లో పిల్లలు వస్తాయి, అండ్ ఎటువంటి ఫైటింగ్ స్కిల్ ఉన్నటువంటి కోడిని కలిపితే ఎటువంటి కోళ్ళు వస్తాయి అనేది నాకు ఒక అవగాహన అనేది ఉంది. మంచి పుంజు అనేది కాదు, మంచి పెట్ట అనేది కూడా కావాలి. మంచి పెట్ట ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా పుంజు పిల్లలు మంచి స్కిల్తో వస్తాయనేది నాకు బాగా తెలుసు. ఆ ఒక పెంపకం లైన్ అనేది తెలుసుకుని నాకు అనుభవం ఉన్నది కాబట్టి ఆ అనుభవాన్ని ఉపయోగించి ఈ కోడి పిల్లల్ని దింపడము, వాటి ద్వారా పిల్లల్ని
అవుట్పుట్ తీసుకొచ్చుకోవడము. అటువంటి అవుట్పుట్లో ఉన్న పిల్లల్ని బయట మనకి 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 ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఈ పిల్లల్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న కోళ్ళు కూడా మంచి హై బ్రీడ్లో ఉన్నటువంటి క్వాలిటీ బ్రీడర్స్ అనండి. పెట్టలు కూడా దాన్ని మించినటువంటి పెట్టలు. ఎప్పుడు కూడా పిల్లలు మంచి పిల్లలు కావాలనుకున్నప్పుడు పెట్ట బాగుండాలనేది అందరికీ తెలిసిన విషయమే. నేను తీసుకొచ్చిన బ్రీడర్స్ కూడా అలాంటివే. అటువంటి పిల్లల్ని దింపడము మన కావాలి మనకి కావాలి అని అనుకున్న వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇంకా ఫార్మింగ్కి వచ్చేటప్పటికి చాలామంది ఫార్మ్స్ నడుపుతున్నారు, చేస్తున్నారు, ఇస్తున్నారు. అయితే మెడిసిన్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఫెయిల్ అవుతూనే ఉన్నారు అనేది నిజం. మనకి తెలియని విషయం కాదు ఇది. ఇవాళ వైరస్ అంటూ వస్తే కోడి లేదు పోయింది అని డిసైడ్ అయిపోయేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరి నోట్లో నాంతున్నటువంటి విషయం ఇది. చాలామంది నన్ను అడిగారు కూడా, వైరస్ వస్తే ఎటు పరిస్థితుల్లో కోడి నిలిసే అవకాశమే లేదండని నన్ను క్వశ్చన్ కూడా వేయడం జరిగింది. నేను దానికి వాళ్ళకి ధీటైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అది మాట రూపంగా కాదు, చేత రూపంగా. సరే, మీకు అటువంటి సమస్య వచ్చినటువంటి కోడి ఏదైనా ఉంటే తీసుకురండి, నేను ట్రీట్మెంట్ చేసి దాన్ని బాగు చేసి మీ హ్యాండ్ ఓవర్ చేస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుందని చెప్పి అటువంటి ట్రీట్మెంట్లు కూడా చేసి పోతుందనుకున్నటువంటి కోడి కూడా బతికి ఉన్న సంక్రాంతికి పందాలు కొట్టినటువంటి కోళ్ళు కూడా ఉన్నాయి. అటువంటి సంఘటనలు నేను చూసిన తర్వాతే నేను ఈ విషయాన్ని మీకు పూర్తిగా మాట్లాడడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా మీకు మంచి పిల్లలు కావాలనుకుంటే ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉన్నటువంటివి, మంచి ఫైటింగ్ స్కిల్ ఉన్నటువంటివి కావాలంటే డెఫినెట్గా మన దగ్గర దొరుకుతాయి. ఆరోగ్యంగా ఉండేటువంటి కోడే కదండి దెబ్బలాడేది. మనకి ఆరోగ్యం లేనప్పుడు దెబ్బలాట స్కిల్ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, హలోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కోళ్ళు ఆరోగ్య స్థితి ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది అనేది మీకు తెలియని విషయం కాదు. మనం అది చాలా వరకు చూసాము. చాలామంది చెప్తారు కూడా పెద్దలు, మెడిసిన్ వాడడం వల్ల, అలోపతి మెడిసిన్ వాడడం వల్ల కోడిలో స్కిల్ డౌన్ అయిపోతుంది, దాని యొక్క బోన్ మ్యారో వీక్ అవుతుంది, మజిల్ మ్యారో వీక్ అవుతుందని చెప్తూ ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. అది మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మీకు కూడా అర్థమవుతుంది. చాలామంది నా దగ్గర కూడా అన్నమాటే, నేను విన్నమాటే. అయితే ఇక్కడ ఈ సందర్భంలో అయితే మాత్రం మనకి ఆ టాపిక్ అనేది అవసరం లేదు. కానీ మెడిసిన్ సక్సెస్ అయ్యింది అని ఒక సంతోషాన్ని మీ అందరి ముందుకు తీసుకురావడం నాకు ఒక చాలా సంతోషమైనటువంటి సందర్భం అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అది వైరస్ నుంచి కానీ అనేక డిసీజెస్ నుంచి కానీ కాపాడేటువంటి ఒక మెడిసిన్ ఉంది అని మీకు కూడా సంతోషం కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఇప్పుడు మెడిసిన్స్ అనే ఒక సందర్భం వచ్చేటప్పటికి మీకు నాకు తెలిసినంత మట్టుకి హలోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, మేము అవి వాడాం, కోళ్ళు నిలవలేదు పోయినాయి అని చాలామంది చెప్తున్నారు. వాటిలో నిలవలేదని నాకు తెలుసు, కానీ దీనిలో నిలుస్తాయనేది మీకు తెలియజేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. సరే, ఇక మెడిసిన్ వేసే ఒక ప్రక్రియ చూడండి. ఈ మెడిసిన్ గొప్పతనం కూడా మీకు అర్థమవుతుంది. ఈ మెడిసిన్ వేసిన తర్వాత చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత యాక్టివ్గా చేంజ్ అవుతాయి అనేది మీకు అర్థమవుతుందన్నమాట. చాలా యాక్టివ్గా మరి చాలా ఇది కోడి పిల్ల లేదా పక్ష అన్నంత యాక్టివ్గా మారిపోయి వాటి యొక్క గ్రోత్ చాలా పర్ఫెక్ట్ గ్రోత్లో పెరగడం అనేది జరుగుతుందన్నమాట. సరే, ఇక మీకు ఎవరికైనా నేను చెప్పింది, నేను చూపించినటువంటి ఈ విషయం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే
ఒక లైక్ కొట్టండి, ఒక మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా షేర్ చేయండి. తర్వాత మీకు ఎవరికైనా మంచి చిక్స్ కావాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. వీడియోలో ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. నేను ఎంత కష్టపడ్డా, ఎంత మంచి మెడిసిన్ తయారు చేసినా మీ సపోర్ట్ డెఫినెట్గా అవసరం. ఈ ఫామ్ డెవలప్ అవ్వాలంటే పెంచడం ఒకటే కాదు, అమ్మేటువంటి స్కిల్ కూడా ఉండాలి. డెఫినెట్గా అది మీ సపోర్ట్ వల్లే నేను చేయగలుగుతానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా పిల్లలు కావాలన్నా మన దగ్గర మంచి పిల్లలు ఉన్నాయి, మీకు వీలైనటువంటి రేటుకి ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాలనుకున్నట్టయితే మా నెంబర్కి అప్రోచ్ అవ్వండి. మీకు ఒకవేళ ఎక్కువ కావాలి పిల్లలు, మేము ఫామ్ పెడుతున్నాము, మాకు వీలైనంత వరకు చూసి ఇవ్వండి అన్నట్టయితే డైరెక్ట్గా మాట్లాడుకుని మీకు ఎన్ని పిల్లలు కావాలో దాన్ని బట్టి రేటు మాట్లాడుకొని ఇద్దామండి. నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు నచ్చింది లేనిది ఏ విషయం కామెంట్లో తెలియజేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక పిల్లలకి మెడిసిన్ వేయడం అనేది చూడండి. నెక్స్ట్ వీడియోలో అవి రేపు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను, అది కూడా చూడండి. చూసి నాకు ఒక సపోర్ట్ అనేది మీ వైపు నుంచి ఉంటుందని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ ఫార్మింగ్ అనేటప్పటికీ పెద్ద స్థలాలు కావాలి, చాలా పెద్ద పెద్దగా నడపాలి అనేది చాలామంది చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఉన్నది వచ్చి చిన్న స్థలం, ఒక 6 సెంట్ల భూమి. దీంట్లోనే చేస్తున్నాను ప్రస్తుతానికి, ఫ్యూచర్లో ఇది పెద్ద చేయాలనే ఆలోచన కూడా నాకు ఉంది. కాబట్టి తొందరలోనే కొద్దిగా పెద్ద స్థలం తీసుకొని చేయడం అనేది చేస్తాను. మీ సపోర్ట్ ఉన్నట్టయితే డెఫినెట్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. ఒకవేళ ఎవరికైనా నా వైపు నుంచి సమస్య, అంటే మీకు ఈ కోళ్ళ విషయంలో ఏదైనా సమస్య వచ్చి నా వైపు నుంచి హెల్ప్ కావాలంటే తప్పనిసరిగా మన ఫామ్కి అప్రోచ్ అయినటువంటి వ్యక్తులకి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. సరే, ఓకే, థ్యాంక్ యూ. ఇక మెడిసిన్ వేసే ప్రక్రియ చూడండి, ఏ విషయం అనేది నాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.